గణేషన్మహ గాయత్రీదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే దీనివల్ల వచ్చేటటువంటి ప్రభావం ఏంటి అందులోన కూడా మఖానక్షత్రం ఒకటో పాదంలో సింహరాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్న కారణం చేత ఈ మార్పు ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని అయితే ఏమిటా ప్రభావం ఎందుకంటే కనుక సింహరాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి అంటే కనుక కుజుడు శనితోటి సమసప్తకాలు అంటే సమసప్తక దృష్టి కలుగుతోంది శని కుంభంలో ఉన్నాడు కదా అందుచేత ఎప్పుడైతే కుజుడు యొక్క సింహంలోకి వచ్చాడో కుజుడి యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద పడడం వల్ల సమసప్తక స్థితి వలన కొంచెం ఈ యొక్క ఈ ఎప్పుడైతే ఈ జూన్ ముప్పైయో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు కూడా ఇంచుమించు ఈ యొక్క నెల పదిహేను రోజుల పైన కాలం వరకు కూడా నెలన్నర కూడా తీవ్ర ఇబ్బందులు అనేటటువంటివి కొన్ని రకాల రాశులకి ఎక్కువగా ప్రభావం అనేటటువంటి చూపించబోతుంది అయితే వీటి వల్ల కొన్ని రకాల రాశులకి యోగము లేదా కలుసు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది అయితే దీని ప్రభావం వల్ల ఏ రకంగా వ్యవహారం కనబడుతుంది ముఖ్యంగా ఇదంతా కూడా గోచార రీత్యా కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అంటే లోకల్లోనూ కాలంలోనూ దేశంలోనూ కూడా దీని యొక్క ప్రభావం బాగా పడుతుంది ఏమిటి కుజుడు శని యొక్క సమదృష్టి ప్రభావం వల్ల అయితే ఎంత ప్రభావం వీటి వల్ల ఎందుకు ఉంటుంది అండి అంటే కనుక ముఖ్యంగా గోచారంలో కొన్ని రకాల తీవ్ర ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఇవి రెండు కాబట్టి శని ఒకటి కుజుడు ఒకటి కూడా కొంచెం తీవ్ర ఫలితాలు ఇస్తాయి అంటే ఇస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి లేదా చాలా ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి వీటి సమదృష్టి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది అని అయితే గోచార రీత్యా అంటే ప్రాపంచికంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ముఖ్యంగా కుజుడు దేనికి కారకత్వం అంటే కనుక సైన్యాధ్యక్షుడు లేదా యుద్ధకారకుడు భూమి కారకుడు వివాదాలకి కారకుడు గొడవలకి కారకుడు రుణకారకుడు ఇలాంటివన్నిటికి సంబంధించినటువంటి కారకత్వం కాబట్టి దీనికి రిలేటెడ్గా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడతాయి ముఖ్యంగా భూదందాలు పెరిగిపోవడం భూములు ఆక్రమించుకోవడం గవర్నమెంట్ పరంగా భూమికి సంబంధించినటువంటి వివాదాలు రావడము ఇలాగే ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలు తలెత్తడము రుణాలకి సంబంధించినటువంటి సంక్షోభాలు తలెత్తడము ఇలాంటి అనేక రకాల ప్రమాదాలు ఇబ్బందులు ప్రభావాలు బాగా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ పరంగా అనవసరమైనటువంటి యుద్ధములు రాజకీయ నాయకులు పరస్పరంగా వాగ్ వివాదాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండడము అలాగే ఎక్కువగా అన్ని చోట్ల కూడా చిన్న చిన్న కలహాలు అలాగే అనేక రకాల ఘర్షణలకు దారి తీయడం ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతూ ఉన్నాయి అనమాట అయితే అందులో కూడా ఏమిటంటే శని వక్రగతను పొందిన కారణం చేతి ఏమిటంటే దీని ప్రభావం కుజుల మీద పడడం కూడా కొంచెం దీని ప్రభావం బాగా పడుతుంది అని ఎక్కువగా దీ ప్రస్తుత కాలంలో చాలామంది భయపడుతున్న కారణం అనమాట సరే అవన్నీ పక్కన పెట్టినట్లయితే ఇదంతా కూడా గోచార రీత్యా దీని ప్రభావం కనపడుతూ ఉంటే ఇప్పుడు పర్సనల్ జాతకాల్లో అంటే మీ యొక్క రాశులకి ద్వాదశ రాశుల వారికి కూడా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఇది కదా ప్రధానమైన సమస్య గోచార రీత్యా ఉంటుంది ప్రభావం సరే సొంతంగా మీకు ఎలా ఉంటుంది అంటే ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఉండబోతుంది అంటే కనుక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి కుజుడు ఈ నెల పదిహేను రోజులు కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతోంది వీరికి ఈ రాశి వారికి కాబట్టి దీని ప్రభావం వల్ల ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి అంటే కనుక ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క శని కుజుల యొక్క సమదృష్టి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వ్యతిరేక ఫలితాలు విపరీతంగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏమిటా వ్యతిరేక ఫలితాలు అంటే ముఖ్యంగా గొడవలు విపరీతంగా పెరుగుతాయి భార్యతో గొడవలు పడడం కానీ ప్రేమికురాలతోటి ప్రియురాలతో గొడవలు పడడం కానీ వాళ్ళు మీకు దూరం అవ్వడం కానీ స్నేహితులు దూరం అవ్వడం కానీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం కానీ కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం కానీ క్రయ విక్రయపరమైనటువంటి సంగాదాలు రావడం కానీ భూ వివాదాలు పెరగడం కానీ కోర్టు వివాదాలు పెరగడం కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం కానీ డబ్బుల విషయంలో అజాగ్రత్త కానీ నమ్మక ద్రోహాలు జరగడం కానీ డబ్బులు మోసపోవడం కానీ పెట్టిన పెట్టుబడులు తగ్గ లాభాలు రాకపోవడం కానీ వ్యాపార నష్టాలు కానీ ధనపరమైనటువంటి సమస్యలు తలెత్తడం కానీ ఇలాంటివి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా స్నేహితులకు డబ్బులు ఇచ్చినా స్నేహితులకు పరమైన వ్యవహారాల విషయంలో కానీ ఎక్కువగా సతమతమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ప్రేమ వ్యవహారాల్లో కానీ పెళ్లిల వ్యవహారాల్లో కానీ వ్యవహారపరమైనటువంటి ఆలోచన విషయాల్లో కానీ కొంచెం సతమతమయ్యే అవకాశాలు డిస్టబెన్స్లు బాగా కనపడుతున్నాయి పెద్దలకి మీకు మధ్య గొడవలు రావడం కానీ కొన్ని రకాల పనులు ఆటంకాలు జరగడం కానీ దీని ప్రభావం బాగా కనపడుతుంది ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ సంతకాలు కానీ ప్రామిసరీ నోట్స్ సంతకాలు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యల వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి లేకపోతే ఈ నెల పదిహేను రోజుల్లోనూ కూడా మీరు నగ్గే కేసులు కూడా ఓడిపోయే ఉన్నాయి అంచేత చాలా జాగ్రత్తగా ఉండడం గొడవలకు దూరంగా ఉండడం ఇరుగుపరుగు వారితో గొడవలకు దూరంగా ఉండడం ఉద్యోగ కార్యాలయంలో గొడవలకు దూరంగా ఉండడం మీరు పనిచేసే చోట గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది మాట జారినా లేదా మాట తూలిన పెద్ద పెద్ద సమస్యలకి దారితీసే పరిణామాలు కనపడుతున్నాయి తద్వారా ఏమిట్రా అంటే కనుక జీవితంలో పెద్ద సమస్యలు ముఖ్యంగా అనుకోని వివాదాలు ఇరుక్కుపోయే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ వ్యాపారానికి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించాలి మందొకటి తత్వం బద్దకపు లక్షణాలు పనులు వాయిదా వేయడము లేజినెస్సు మెంటల్ టెన్షన్లు మానసిక ఒత్తిడి సంఘర్షణ ఇవి బాగా ఎక్కువ మీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు ఏమైనా కూడా ఈ తత్వత్కాల పరిస్థితుల్లో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంచెం కాలంగానే కనపడుతూ ఉంది అని చెప్పొచ్చు కాబట్టి ప్రయాణాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం తీసినట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఈ నెల పదిహేను రోజుల్లోనూ కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా చిన్న అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ ఈ కుజశరి యొక్క దృష్టి యొక్క ప్రభావం మీ మీద ఎలా పడుతుంది అంటే మీ ఒక్కరికి ఎలా పడుతుందో తెలుసుకోవాలి అన్నా లేదా మీ పర్సనల్ జాతకం అండి మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా దీనికి సంబంధించి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా పర్టికులర్గా మీకొక్కరికి ఈ యొక్క కుజ శని యొక్క దృష్టి వల్ల ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని అలాగే మీ పర్సనల్ జాతకండి అంటే మీకు ఒక్కరికి జీవితం ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని మేము పూర్తిగా సంపూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి దానికి రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఫ్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి